కెలంగం మీన్ అంటారండి, ఇసుక దందులు అంటారు. అవి వచ్చి ఫ్రై, దీంట్లో అల్లము, ఎల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత నిమ్మకాయ రసము, ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి పేస్ట్లో కలుపునండి. దీనికి పట్టించండి, కొంచెంసేపు వెయిట్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఇప్పుడే తినాలనుకుంటే కూడా మీరు అట్లాగే ప్యాన్ పెట్టేసుకుని దీనికి మసాలా రాసి ఫ్రై పెట్టేద్దామండి. ఇవి వచ్చేసి ఇసుక దొందలు అంటారండి. ఇక్కడ వచ్చి కెలంగ అంటే అత్తికాయ చేపలు అంటారండి. అంటే ముళ్ళు తక్కువ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, కెలంగ మీన్ అంటారు. మనం ఒక మసాలాలో కొంచెం పట్టించండి, ప్యాన్ మీద వేసేద్దాము. ప్యాన్ వేడిగా ఉంది, నూనేసి ఈ మసాలా దట్టించి ప్యాన్ మీద వేసేసి అటు ఇటు అండి 2-3 నిమిషాలకి ఫ్రై అయిపోతాయి. మనకి రసం ఉంది, చికెన్ కూర ఉంది, ములక్కాయ ఎగిరేసాము. అట్లా చేపల పిల్లలు తింటాకండి, ప్రోటీన్స్ పులుసు పెట్టుకోవచ్చు అండి. నిన్న నాటుకోడి ఉన్నామా, ఇంకా కూర ఉంది, తర్వాత రసం ఉంది. ములక్కాయలు ఫ్రెష్గా చెట్లని తీసుకొచ్చారు, చెట్టుకాయలు. ఆ ములక్కాయలు ఆ రోజు వండితేనే బాగుంటాయి అని అది ఎగిరేసా. మసాలా పట్టించండి, కొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది. మనం ఈ సాఫ్ట్గా ఉంటాయి చేపలు, తొందరగా ఎగుతాయి కూడా. ముళ్ళు కూడా బాగా మెత్తగా బ్రౌన్గా ఒకే ఒక ముళ్ళు ఉంటుందండి. ఇసుక దొందలు అంటారు తెలుగులో, తమిళ్లో వచ్చి కెలంగా మీన్ అంటారు, అరటికాయ చేపలు అంటారు. చెట్టు ములక్కాయలు పొద్దున్న ఒక 10 తెచ్చారండి, 7 ములక్కాయలు ఎగిరేసాం. 3 ములక్కాయలు మా అమ్మాయికి ఇద్దామని పెట్టా. అవతల ఈరోజండి ఇవ్వండి, ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. భోజనం ముందు వేయించుకుంటే వేడివేడిగా తినవచ్చండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుందామండి. నూనె డీప్ ఫ్రై అక్కర్లేదు, మనం మామూలుగా ఊరికే పెనంకి అంటుకోకుండా నూనె వేసుకుంటే చాలు. ఒక గట్టె నూనె వేసి మీరు అల్లం వెల్లిపాయలు పోయినా ఉట్టి నిమ్మకాయ రసం, ఉప్పు, కారం, పసుపు వేసుకుని పెట్టుకోవచ్చు. లేదంటే చింతపండు గుజ్జుని, నిమ్మకాయ లేదంటే చింతపండు గుజ్జు చిక్కగా తీసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి మసాలా పట్టించుకోవచ్చు. ఇలా పెట్టుకోవడండి, ఇంకా తనం మీద పెట్టుకుని 2-3 వాయలండి. ఇంకా చేపలు ఉన్నాయి, వాటి కూడా కొంచెం మసాలా రాసి ఇంకొక తనం పెట్టేసి వేసేద్దామండి. 2 తనం మీద ఇంకా అల్లం వేస్తే అంటే తనం పట్టుకుంటుంది, జాగ్రత్తగా తిరిగేసినప్పుడు జాగ్రత్తగా వేగినాక, వేగకముందు ఒకసారి అటు ఇటు తిప్పా అనుకోండి, వేగినాక తిప్పినప్పుడు అంటుతుంది. ఎంత ప్లేస్ ఉంటుందో అంటుబట్టి చేపని సెట్ చేసుకుని మిగతా ఇంకా 2 సార్లు వేసుకుంటుంది. చేపలు వేసినాయండి, ఒకసారి తిరిగేస్తాము. ఇచ్చేటప్పుడు భద్రంగా తిప్పాలండి. ఇంకా 2-3 సార్లు పోయేద్దాము. దీనికి నంచుకోవడానికి డెకరేషను ప్లస్ తినడానికి అండి నిమ్మకాయ, ఉల్లిపాయ. ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి చేపలకి సైడ్ తింటే బాగుంటుంది. ఆల్రెడీ మనం చేపలో నిమ్మరసం వేసాం, అల్లం వెళ్ళిపోయి ఉప్పు, కారం, పసుపు వేసాం. దీంట్లో కూడా ఈ ముక్కలు సైడ్ పచ్చి తింటే బాగుంటుంది. తిప్పేసాయి డీప్ ఫ్రై చేస్తే అండి ఎక్కువ నూనె పడుతుంది, తర్వాత ఆ నీసు నూనె పారేయాలి. ఎక్కువ అయితే అంటే 2-3 స్పూన్తో చేపలు ఏం చేసి వేసండి.
ఇక్కడ ఒక చేప కూడా ఇరగలేదు. ఏం చెప్పలేదు. ఉడికినాక మీరు బాగా గట్టిపడినాక తిరగాలి. పచ్చి ఉడికి ఉడకుండా తిరగస్తే ఇరిగిపోతాయి. ఒకటి వేయంగానే ఒకసారి అటు ఇటు తిప్పాలి, లేదా కొంతసేపు ఆగాలి. మీరు సగం ఉడికినాక తిప్పారంటే ఇరిగిపోతాయి. కొంచెం స్టిప్ అయినాక ఈ ఉల్లిపాయలు ఉప్పు వేసి బ్రష్ చేసి కొంచెం నలపాలండి. నలిపి ఆ చేపల సైడ్ పెట్టుకుని తినాలి. ఇంకొక రెండు మూడు సార్లు వేద్దామండి. ఒక లోడ్ అయిపోయిందండి, మళ్ళీ వేద్దాం. మసాలా పోసి ఒక్కొక్క చేప లో ఫ్లేమ్లో ఉడికితే బాగా ఉడిపోయింది. హైలో పెడితే పైన మాడిపోతుంది కానీ లోపల ఉడకదు. లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉండాలి. అటు ఇటు తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తిప్పాలండి. వేసిన మట్టు తిప్పితే పర్లేదు, లేదంటే కొంచెం బాగా గట్టిపడినాక వేయించాలి. ఈరోజు ఫిష్ ఫ్రై స్పెషలిస్ట్ మా పెద్దమ్మాయి వస్తుంది. వాళ్ళకి బీచ్ పక్కనండి, ఈరోజు చేపలు కొనుక్కుంటారు, తింటారు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా తెచ్చుకుంటారు, మాకు తీసుకొస్తూ ఉంటారు. లో ఫ్లేమ్లో ఉడికిద్దామండి. మిగతా మసాలాకి ఆ చేపలు కూడా అటు ఇటు పట్టించేసి పెట్టుకుంటే ఊరుతాయి. ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా ఊరుతాయండి. మనకి పిల్లలకి హోంవర్క్లు అవ్వలేదని ఏం చేయలేకపోయాం. 10 నిమిషాలు ముందు పట్టించుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అట్లా వెయిట్ చేసి తీసా పట్టి వేయించుకుంటా అండి. బాగా ఉప్పుకారం ఇంకా బాగా పడుతుంది. ఇది ఇన్స్టెంట్గా చేయాల్సి వచ్చింది. ఇంకా కొంచెం కూర పులుసు ఉన్నా బాగుంటాయండి. ఈ మాదిరి చేపలు తినాలి. పెద్ద పెద్ద చేపల కన్నా ఈ మాదిరి చేపలు మంచివండి. లో ఫ్లేమ్ పెట్టి కొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం పసుపు వేసి పట్టించుకోవాలండి. కొంచెం వేగనండి. వేగినాక ఈ పక్కన పెట్టుకుని చేపలను కొలుచుకుని తింటే బాగుంటుంది. పొలిస్తే అండి మనకి ముళ్ళు ఒకటే ఉంటుంది, బ్రౌన్ కలర్గా. ఎక్కువ ముళ్ళు ఉండదు, ఈజీగా ఒలుచుకోవచ్చు. మా అమ్మాయి టేస్ట్ చేస్తానంటుంది. ఉళ్ళు ఆ ముళ్ళు ఊరికే తీసేయచ్చు, పక్కన పెట్టచ్చు. సింపుల్గా ఉంటుంది, తినేదానికి కూడా కష్టం ఉండదు. ఉల్లిపాయ నచ్చుకుని పొయ్యి దగ్గర ఉండేవాళ్ళకండి ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఉప్పుగా తక్కువైనా ఎక్కువైనా. లోపాలు ఉంటే దిద్దుకోవచ్చండి. ఫస్ట్ టేస్ట్ చేయాలి మనం. ఉండేవాళ్ళు టేస్ట్ చేస్తేనే దాంట్లో ఏమన్నా మైనస్ ఉందా దాన్ని సరి చేసుకోవచ్చు. మసాలా కరెక్ట్గా ఉందంట. మా ఒలిచి ఉల్లిపాయ నిమ్మకాయ ఉప్పు నంచుకొని తినింది. ఇంకా కొంచెం వేగనిద్దామండి. వేగనిచ్చి అవి కూడా వేసేసి మిగతా చేపలకి మసాలా పట్టించేద్దాము. నేను తిన్నాను, నేను చేపలు తిన్నాను, నేను తిన్నాను. నాన్ వెజ్ ఇష్టం ఉండదు నాకు. బాగుంది బాగుంది అని చెప్పు. బాగుంది నేను చేసావు రోజు చేయకూడదు, జలుబు వస్తుంది. వద్దుమా, వర్షం ఉంది అంటే వాళ్ళ 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 క్లైమేట్ అండి. మాకు ఇదిగా ఉంది, మబ్బులు వచ్చేసినాయి. 3 రోజులు వర్షగా వర్షం ఉందని చెప్పేశారు. వాషింగ్ మిషన్ రిపేర్ అయ్యి ఉంది కదండి, ఉన్న బట్టలన్నీ అవజేసాను. 4 రోజులు వేసేసి మొత్తం ఆరబెట్టేసాను. తడి పొడిగా ఉన్నాయి. ఇంకా మబ్బు పట్టేసింది. పై బయట ఒక కన్ను పొయ్యి కాడ ఒక కన్ను వేసి ఉన్నానండి. గొప్పకొని వాన వచ్చేసరికి రెడీగా ఉంది. టీవీలో కూడా చెప్పేశారండి 3 రోజులు వర్షం వస్తుంది. అటు తమిళనాడు లోపల భారీ వర్షం అండి. మాకు అసలు యాక్చువల్లీ ఇప్పుడు అక్టోబర్ నవంబరు డిసెంబర్ వరకు రైనింగ్ సీజన్ అండి. బట్టలు ఇక మీద అండి 1 మంత్ పట్టిందంటే
మనకి గోడల్లోంచి నీళ్లు ఊరి పైనుంచి కింద మన ఇండ్లంతా చెమ్మ చెమ్మగా అయిపోద్ది. చాలా కష్టంగా ఉంటుంది. ఈ టైంలో మెయిన్ బట్టలు కర్టెన్లు అన్ని దుప్పట్లు అన్నీ ఉతికి ఆరబెట్టుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందండి. తర్వాత ఆరవు మీరు ఒక నెల రెండు నెలలు కష్టంగా ఉంటుంది. నేను ఒక్కొక్క రూమ్లో దుప్పట్లు అన్నీ వాషింగ్ మిషన్ వేసి ఆరబెట్టేసాను. కర్టెన్లన్నీ రూమ్లు డస్టర్ దులిపేసాను. ఇంకా ఏదో లోడ్లు వేసానండి, రెండు లోడ్లు వేసాను. కొంచెం చేతితో ఉతికి పెట్టేసా. అన్నీ ఆరితే మడత పెట్టుకుంటే రెండు రోజులు కదండి, నాలుగు రోజులు వానొచ్చినా మనకి భయం లేదు. మా అమ్మాయి వాటికి మా అమ్మాయి ఫోన్ చేస్తామండి చేపలు. పన్నెండు వందల నూనె ఉంటేనే సరిపోతుందండి. మనం ఎక్కువ నూనె వేయట్లేదు. ఆ రెండు మూడు స్పూన్లు పట్టింది మొత్తం మీద. ఫస్ట్ బాయ్ ముందుగా టేస్ట్ చేస్తానా? ప్లేట్ వేసుకో, మీకు కావాల్సిన ఆలు అది వేసుకో. ఒక ప్లేట్ లేదు పూలు కంపు వేసుకో. ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకో. కొంచెం చిన్నవి దాని దగ్గర మసాలా వేసిందో కొంచెం నెక్స్ట్ బ్యాచ్ కూడా ఉపయోగపడ్డండి. కొంచెం పైన ఊరికే రెండు మూడు డ్రాప్లు ఒక చట్నీ పడేలా వేస్తే మిగతా నూనె నెక్స్ట్ బ్యాచ్కి సరిపోద్దండి. చేపలు రోజు తినాలంటే ఒమేగా 3 ఉంటుందంట. పిల్లలు కూడా రోజు చేపలు వేస్తే రెండు ఆయిల్ అయిపోయింది. ఇది తీసేసి లో ఫ్లేమ్ మీద మళ్ళీ వేయించుతామండి. మసాలా అది పైది పట్టుగా బ్రౌన్ వేయండి. నూనె లాస్ట్ వేసేటప్పుడు చూసేసుకోవాలండి. ఇంకా పెనం కడిగేస్తాం కదా, కొంచెం ఇప్పుడు రెండు లోడలకి సరిపడా కొంచెం నూనె ఉంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుందాం. లాస్ట్ వేసేదాన్ని అడ్జస్ట్ చేసేద్దామండి. మళ్ళీ నూనె వేస్తే వేస్ట్ అవుతుంది. లో ఫ్లేమ్ మళ్ళీ వేసా. ఫస్ట్ అయితే మసాలా కలపంగానే వేసామండి. రెండో లోడు అది ఎట్లా వేసా, రెండోది వేసినప్పుడు కొంచెం ఊరిని తను ఒక 7 మినిట్స్ 10 మినిట్స్ ఊరిని కదా, ఇప్పుడు ఇంకా బాగుంటాయండి. అదే ఫస్ట్ మీరు మొత్తం అల్లం వెళ్ళిపోయి నిమ్మకాయ ఉప్పు కారం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నంటే ఇంకా బాగుంటుంది. వేసి ఆ చేపలకి ఇంకా మిగతా మొక్కలు వేసి చేసి కలిపేసి ఆ దిన్నె వేస్తే ఇంకెందుకు ఏం చేస్తున్నాయి రోజు ఇంకా సరిపడ్డా మసాలా అలాంటి కారం వచ్చింది. వేడి కావాలరా? మసాలా మాడుతుంది.
ఇదే అండి చేపల ఫ్రై. ఇంకొక ఇది వేసేసి అది కలిపేద్దాము. ఇట్లా చేపలు ఫ్రై చేస్తానండి. ఉల్లిపాయలు చికెన్ నాటుకోడలు తీసుకున్నాండి. మిరియాలు వేసి తీసుకొచ్చాము. అవసరం వచ్చేసి ఆ ఉల్లిపాయలు తిట్టి ఇట్లా ఉల్లిపాయలు కోసి దాంట్లో ఉప్పు నెంబర్స్ వేసి తింటే సైడ్ బాగుంటుందండి. ఇంకా కాస్త ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు బజ్జీలాగా ఉల్లిపాయ మంచిగా తినేస్తున్నారు. ఇంకా మిగతా వాటికి కూడా కొంచెం మసాలా పట్టించేసి లాస్ట్ చేసేస్తే సరిపోతుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంట వీడియో అండి. మా అమ్మ ఇవాళ ఫిష్ ఫ్రై చేసింది. సగం తన ఉప్పు పై దగ్గర నుంచి టేస్ట్ చేస్తా కూర్చుండేది. కొన్ని ఒలిసి ముళ్ళు సపరేట్ చేయాలండి. ముళ్ళు సపరేట్ చేసి ఇట్లా ఉల్లిపాయలు నిమ్మరసం ఉప్పు కలిపాం కదా అది పెట్టి దాన్ని అలాగే తమలపాకులాగా నవలడవేయండి. బాగుంటుంది. ఉల్లిపాయ నిమ్మకాయ చేప రఘునా లాగ్ అవుతుంది రా. నీతో వీడియో తీస్తే ఇంకా మూడు రోజులు అవుతుంది నువ్వు తినేదంటే. నేను ఒలిసిపోతున్నాను. నీళ్ళు జరుగుతుంది తలకి.